హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ సౌండర్డ్ ఎక్స్ ట్వంటీ ఆంప్లిఫైర్ చూస్తున్నారు కదా మనకి ఇది బేస్ల కోసం అయితే యూస్ చేయడం జరుగుతుంది పర్పస్ పర్పస్లో ఓకేనా సో దీని మన దగ్గర రిపేర్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ దీంట్లో ప్రాబ్లం ఏంటి అని అంటే మనకి ఇక్కడ బీ సెక్షన్ ఉంటుంది కదా బీ ఛానల్ సో ఇదైతే ఫాల్ట్ ఉంది మనకి బర్న్ అయిపోవడం జరిగింది ఇక్కడ ప్రొటెక్షన్ లైట్ అయితే వెలిగింది సో మనం దాన్ని రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఏ విధంగా చేశాను ఏంటి అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే చెప్తాను అదేవిధంగా మనకి ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఏంటి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఓకేనా సో వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి మీకు చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది వీడియో ద్వారా ఓకేనా అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను దీన్ని ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు లోపల ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ప్యానల్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ మనకి క్లిప్పు సిగ్నల్ ప్రొటెక్షన్ ఆన్ ఉంది కదా సో మనకి ఏంటంటే ఛానల్ అనేది ఫాల్ట్ వచ్చినప్పుడు ఎక్కువగా మనకి ప్రొటెక్షన్ ఇండికేటర్స్ అనేది వెలుగుతాయి ఓకేనా మనకి మోస్ఫెట్లు బర్న్ అయినా సరే లోపల రెసిస్టెన్స్ ఏదైనా సరే ఏ ఏ ఫాల్ట్ వచ్చినా మనకి ఇక్కడ ప్రొటెక్షన్ ఎల్ఈడీస్ అనేది గ్లో అయిపోతాయి ఓకేనా అది ఏంటి అని అంటే ఏ ఛానల్కైతే ప్రాబ్లం ఉందో ఆ ఛానల్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిహెచ్ వన్ అని ఉంది కదా ఛానల్ వన్ ఇక్కడ ఛానల్ టూ ఒకవేళ మనకి ఈ ఈ ఛానల్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఈ ప్రొటెక్షన్ ఇటైతే ఇది ఓకేనా ఆ విధంగా అయితే మనకి ప్రొటెక్షన్ అనేది వర్క్ అవుతుంది ఇక్కడ సో ఒకసారి ఓపెన్ చేసి లోపల ఏ విధంగా రిపేర్ చేశాను మనకి ఏమేమి ప్రాబ్లం వచ్చింది ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ లోపల సర్క్యూట్ అయితే గమనించవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఓకేనా మనకి ఇది ఒక శిక్షణం అదేవిధంగా ఒక శిక్షణం సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకున్నట్లయితే మనకి మైక్రాన్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ రెసిస్టెన్స్ కానీ జీనార్స్ కానీ టోటల్గా ఓకేనా మీరు ఇక్కడ గమనించవచ్చు నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ జూమ్ చేసి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి జీనార్లు అదేవిధంగా రెసిస్టెన్స్ ఇక్కడ మనకి ఈ టైప్ రెసిస్టెన్స్ అయితే రావడం జరిగింది సో ఇవి టోటల్గా అయితే బర్న్ అయిపోవడం జరిగింది ఈ ఇట్ సైడ్ బీచ్ ఛానల్కి ఓకేనా సో అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను ఆ రెసిస్టెన్స్ వాల్యూమ్స్ అనేది తెలుసుకొని అంటే చెక్ చేసేసి సేమ్ వాల్యూ రెసిస్టెన్స్ ఈ విధంగా పెద్ద రెసిస్టెన్స్ అయితే వేసుకున్నాం ఇక్కడ టోటల్గా సో ఇక్కడ మీరు చూడొచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా టోటల్గా రిస్టెన్స్ అనేది చేంజ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకి షార్ట్ అయ్యే అవకాశం లేకుండా పైన నుంచి స్లీవ్స్ అయితే తొడిగించాను ఈ విధంగా తొడిగించేసి మనకి ఏ ప్లేస్లో ఏ రెసిస్టెన్స్ ఉండాలి దాని వాల్యూ అదేవిధంగా బర్న్ అయిపోయిన అదే అదేవిధంగా ఫిల్టర్లు కెపాసిటీలు టోటల్గా అయితే మనం ఈ ఛానల్లో ఏ విధంగా అయితే ఉన్నాయో వాల్యూస్ అనేది చెక్ చేసేసి సో ఇటు సేమ్ అయితే వేయడం జరిగింది అండ్ మనకి ఇందులో కొన్ని మోస్పెట్లు కూడా ప్రాబ్లం రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి షార్ట్ అయితే అయిపోవడం జరిగింది మనకి కొన్ని ఏ విధంగా బర్న్ అయిపోతాయి అనేది మీకు ఒకసారి చూపిస్తాను నేను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం రిమూవ్ చేసుకుని రిప్లేస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ లెగ్స్ అనేది ఎందుకు కట్ చేయడం జరిగిందంటే మనకి ఇక్కడ ఈ పవర్ అంప్లిఫైర్ అయినా సరే ఏ పవర్ ఎంప్లిఫైర్ అయినా సరే మనకి ఏ విధంగా ఉంటుందంటే సోల్ అనేది సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇటు సైడ్ సోల్డ్రింగ్ ఉంది చూసారా సో అదేవిధంగా మనకి ఇట్ సైడ్ సో మనకి టూ సైడ్ సోల్డరింగ్ అనేది ఉంటుంది సో మనకి రిమూవ్ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఇక్కడ బోర్డ్లో ఉన్నప్పుడే చెక్ చేసుకున్నట్లయితే మనకి షార్ట్ చూపించిన ని ఓపెన్ చేసేయాలి ఓకేనా సో ఇక్కడ ఈ విధంగా లెగ్స్ అనేది కట్ చేసేసి సో మళ్ళీ కొత్తది అనేది రిప్లేస్ చేసుకోవాలి దానికోసం నేను ఈ విధంగా అయితే కట్ చేసుకుని రిప్లేస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా అండ్ మనకి దీంట్లో ఇంకో మెయిన్ ఫాల్ట్ ఏ విధంగా వచ్చిందంటే మనకి స్పీకర్స్ ఉంటాయి కదా మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ విధంగా స్పీకర్ అనేది కనెక్ట్ చేసినప్పుడు సో ఈ వైర్స్ అనేది టచ్ అయినప్పుడు ఒకదానికొకటి ఓకేనా ఈ రెండు ఎక్కువగా కలిసిపోయినప్పుడు మనకి ఛానల్ అనేది పోతుంది ఓకేనా మనకి బర్న్ అయిపోతుంది టోటల్గా బర్న్ అయిపోయి మనకి ప్రొటెక్షన్ అనేది వెలుగుతుంది ఓకేనా ఇదేందంటే స్పీకర్స్ అనేది షార్ట్ అయినా సరే ఈ వైర్స్ ఎక్కడైనా జామ్ అంటే జాయింట్ అయినా మనకి ఇటువంటి ప్రాబ్లం అయితే ఎక్కువగా వస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎస్ఎండి సేమ్ రెస్టెన్స్ అనేది మనకి రిప్లేస్ చేయడానికి మనకి అవైలబుల్గా లేవు ఇక్కడ మన దగ్గర సో నేను ఈ విధంగా పెద్ద రెస్టెన్స్ అనేది వేసి వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అయితే మనకి ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను ఏంటి అనేది అయితే మీకు నార్మల్గా పవర్ ఆంప్లిఫైర్ గురించి ఒక ఐడియా అయితే వస్తుందనేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అండ్ మనకి దీంట్లో ఈ విధంగా కెపాసిటీలు ఇవి ఉంటాయి కదా సో ఇవి కూడా టోటల్గా చేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఈ ఛానల్ చూసుకున్నట్లయితే మనకి ఈ టైప్ కెపాసిటీ అయితే రావడం జరిగింది సో ఇవి టోటల్గా బర్న్ అయిపోయి పోవడం జరిగింది సో దానివల్ల నేను ఇక్కడ కెపాసిటీతో సహా టోటల్గా అయితే వేసుకున్నాను అండ్ మనకి జీనర్స్ అని రిప్లేస్ చేసేటప్పుడు మనకి ఎస్ఎండి కావచ్చు లేకపోతే ఈ విధంగా కావచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను సో ఇక్కడ చూస్తున్నాను కదా నేను ఇక్కడ చూపిస్తున్నాను ఓకేనా సో ఈ టైప్ జీనార్స్ అనేది వేసుకునేటప్పుడు ఆ జీనార్ మీద ఒక కోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కొక్క కోడ్కి ఒక్కొక్క వోల్టేజ్ అయితే వస్తుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ఆ సిక్స్టీన్ ఓట్సా ఏంటి అనేది ఓకేనా సో ఆ జీనార్ లిస్ట్ ప్రకారం ఆ వోల్టేజ్ ఉన్న జీనార్ అనేది రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఎస్ఎంబీ ప్లేస్లో అయినా సరే నార్మల్గా ఉన్న ప్లేస్లో అయినా సరే ఈ విధంగా జీనార్తో సహా టోటల్ గా రిపేర్ చేసి ఈ బోర్డునైతే ఓకే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు నేను ఒకసారి ఆన్ చేసి మీకు ప్రొటెక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఓకే అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఇక్కడ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి ఆన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మనకి ప్రొటెక్షన్ అనేది రిలీ అనేది ఆన్ అయిపోయిన తర్వాత రెండు ఛానల్ కి ప్రొటెక్షన్ అనేది లైటింగ్ అనేది వెళ్ళిపోయి టోటల్ గా ఓకే అయిపోయింది సో ఇక్కడ చూశారు కదా మీరు ప్రొటెక్షన్ ఏ బి అంటే ఛానల్ వన్ ఛానల్ టూ రెండు అయితే ఓకే అయిపోయి మనకి పర్ఫెక్ట్ గా కండిషన్లోకి కండిషన్ అయితే వచ్చేసింది ఓకే సో ఈ విధంగా నేను ఆంప్లిఫైర్ ని రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్ గా వీడియో ఉందని చెప్పేసి అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్